విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ లాయర్ ఇప్పటికే వాదనలు వినిపించగా ఆరోపణలు వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తే తప్పేంటని హైకోర్టు ఎదురు ప్రశ్నించింది ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు నుంచి విద్యుత్ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు దుమారం రేపాయి అలాగే భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాల నిర్ణయాల్లో లోపాలున్నాయని కూడా నాడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రశ్నించింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఆరోపణలపై సమగ్ర విచారణకు కమిషన్ వేసింది వీటిపై సమాధానం చెప్పాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ నోటీసులు పంపింది అయితే ఈ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు మాజీ సీఎం కేసీఆర్ తొలుత ఈ నెల లోపు రిప్లై ఇవ్వాలంటూ కమిషన్ నోటీసులు పంపిందని కేసీఆర్ సమాధానం ఇచ్చేలోపే ఈ నెల పదకొండున జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం తప్పులు చేసినట్లు వ్యాఖ్యానాలు చేశారని తెలిపారు ఇది పూర్తిగా పొలిటికల్ ఎజెండాతో వేసిన కమిషన్ అని ఆరోపించారు విద్యుత్ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోంధి కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం ఉందని ఈ విషయంలో ఏమైనా వివాదాలుంటే ఈఆర్సీ దగ్గరే పరిష్కరించుకోవాల్సి ఉందని ఆయన కోర్టుకు తెలిపారు అయితే విద్యుత్ కమిషన్ విచారణ చేయడంలో తప్పే ఉందని హైకోర్టు ఎదురు ప్రశ్నించింది నివేదికను ప్రభుత్వానికి ఇస్తే అసెంబ్లీలో చర్చిస్తారు కదా అని ధర్మాసనం అడిగింది అయితే కమిషన్ వైఖరి నిష్పక్షపాతంగా లేదని రాజకీయ కారణాలతోనే కమిషన్ వేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు కేసీఆర్ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఇవాటికి వాయిదా వేసింది ప్రభుత్వం తరఫున ఇవాళ వాదనలు వినిపించనున్నారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అయితే విద్యుత్ కొనుగోలు అంశంలో విచారణ కమిషన్ను సర్కారు ప్రతిపాదించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విసిరిన సవాల్ని ఆయన గుర్తు చేశారు కమిషన్ను నియమించాక మూడు నెలలు తామేమీ మాట్లాడలేదని అన్నారు కేసీఆర్ను వివరణ ఇవ్వాలని లేఖ రాస్తే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు విచారణ కమిషన్ వేయడాన్ని కేసీఆర్ తప్పుపడుతున్నారా లేక వివరణ కోరడాన్ని ఆయన తప్పుపడుతున్నారా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరగలేదనుకుంటే కేసీఆర్ నిరూపించుకోవచ్చుగా అని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి